హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజల కోసం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను. పట్టాదారు పాస్పుస్తకాల స్థానంలో చిప్స్ స్మార్ట్ కార్డులు రావడం జరిగింది. అది ఏంటంటే, రైతుల కోసం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. పట్టాదారు పాస్పుస్తకాల స్థానంలో చిప్పులతో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేయడం జరిగింది. ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నకిలీ పాస్పుస్తకాలు చెక్ పెట్టేందుకు ప్రతి రైతు భూ యాజమానానికి ఏటీఎం కార్డుల తరహాలో పట్టాదారు కార్డులు అందజేయడం జరిగింది. ఈ ప్రాతిపదిక కార్డును పరిగణలో ఉంటుంది. దీనిపై భూ యాజమాని పేరు, చిరునామా ఉంటుంది. చిన్న డిజిటల్ చిప్ అమర్చడం వల్ల కార్డులను స్వైప్ చేసి సదరు రైతు ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లతో ఎంత భూమి కనిపి చెక్ చేసుకోవడం జరుగుతుంది. భద్రతా ప్రమాణాలతో కూడిన పట్టాదారు కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం నేపథ్యంలో ఇది ఎలా ఉండాలి, ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే అంశాలపై 2 సంస్థలతో సంప్రదింపులు జరిపాయి. పారదర్శకంగా టెండర్లు నిర్వహించి తక్కువ ధరకు పొందేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నకిలీలకు అడ్డకట్టు వేసేలా రెవెన్యూ శాఖలో భూ రికార్డు తప్పులు తడబడికలు ఉండకుండా ప్రక్షాళన చేయాలని రెవెన్యూ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చింది. వచ్చే ఏడాది మే నెలాఖరు రికార్డులు పూర్తిగా స్పష్టీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తయిన వెంటనే పట్టాదారు పాస్పుస్తకాల స్థానంలో కార్డులు ఇస్తారు. నకిలీలకు ట్యాంపరింగ్లకు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు.